పంచాయతీలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఎన్నో ఏళ్ల కలను టీఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చామన్నారు. ఈ సమావేశాలలో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ నేతలు దాడులు చేయడం మానుకొని అసెంబ్లీలో చర్చలకు ముందుకు రావాలని ఆయన సూచించారు. దాదాపు 20 గంటల పాటు డిమాండ్లపై చర్చ జరిగిందని, అన్ని డిమాండ్లను ఆమోదించుకోగలిగామని హరీష్ రావు వివరించారు. అసెంబ్లీ సమావేశాలు 61 గంటల పాటు జరిగాయని సీఎం కేసీఆర్ 4 గంటల 58 నిమిషాలు మాట్లాడారని తెలిపారు. ఈ సమావేశాలలో 11 బిల్లులను ఆమోదించామని, అన్ని పద్ధతులపై చర్చ జరగడం రికార్డన్నారు. గిరిజనులకు ప్రత్యేక హక్కులు కలిగించిన సమావేశాలుగా చెప్పుకోవచ్చని, గిరిజనులకు హక్కులు బాధ్యతలు నిధులు కల్పించామని హరీష్ రావు పేర్కొన్నారు. బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈస్ట్ క్రాస్ రోడ్స్. అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్ అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రక్కన ఈసీఎల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడ.